బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. గల్ఫ్ బాధితుడు శివకథ సుఖాంతం. మంత్రి లోకేష్ వల్లే బ్రతకానంటున్న గల్ఫ్ బాధితుడు. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆపన్న హస్తం అందించిన లోకేష్. మంత్రి లోకేష్ చొరవపై ప్రశంసల వెల్లువ. లోకేష్ కమిట్మెంట్ కు హ్యాట్స్ ఆఫ్ అంటూ నెటిజన్ల ప్రశంసలు. గల్ఫ్ ఏడాదిలో చిత్రవద అనుభవించిన బాధితుడు శివ ఎట్టకేలకు సొంతూరుకి చేరుకున్నాడు. కువైట్ నుంచి బెంగళూరు విమానాశ్రయం, అక్కడి నుంచి నేరుగా స్వగ్రామం చింతపర్తికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అన్నమయ్య జిల్లాకు చెందిన శివ బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి ఎడార్లో తీవ్ర కష్టాలు అనుభవించాడు. ఇక చావే శరణ్యం అనుకున్న సమయంలో తన బాధను చెప్పుకుంటూ ఒక సెల్ఫీ వీడియో తీశాడు. ఇది కాస్త ఏపీ మంత్రి లోకేష్ కంటపడింది. ఇంకేముంది, సమస్యకు పరిష్కారం దొరికింది. లోకేష్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అతడి కష్టాలు గట్టెక్కాయి. కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే చాలు, వారు ఎవరైనా సమస్య నేరుగా చెప్పుకోకపోయినా ఎగబడి మరీ సాయం చేస్తున్నారు మంత్రి లోకేష్. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న శివ ఉదంతం చివరకు మంత్రి లోకేష్ చొరవతో చివరకు సుఖాంతమైంది. నెల రోజుల ముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏజెంట్ సాయంతో కువైట్ వెళ్లిన శివను అక్కడ పని పేరుతో హింసకు గురి చేశారు. దీంతో తనను కాపాడాలని లేకపోతే మరణమే శరణ్యమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎంబసీని సంప్రదించి శివను ఇండియాకు రప్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శివను ఇండియాకు రప్పించేలాగా ఏర్పాట్లు చేయడంతో సురక్షితంగా సొంత గ్రామానికి చేరుకున్నాడు. శివ సేఫ్ గా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కు, శివ, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తాను స్వగ్రామానికి రావటానికి ఏపీ మంత్రి నారా లోకేష్ సుమన్ టీవీ ఎంతో సహకరించిందని శివ చెప్పాడు. కుటుంబ పోషణ కోసమే కువైట్ వెళ్లానని, ఇంటి వద్ద పశువులు కాసే పని అని చెప్పి తనని ఎడార్లో వేశారని, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పైబడిన ఉష్ణోగ్రతలో ఎడార్లో గొర్రెలను కాస్తూ నరకయాతన అనుభవించానని అన్నాడు. కనీసం తోడుగా ఒక మనిషి కూడా లేకుండా ఉండేవాడినని, అక్కడ ఉండడం కంటే చనిపోట నయమనుకున్నాను, తన బాధను వ్యక్తం చేశాడు. తన బాధ చెప్పుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో బాగా వైరల్ అయింది. మీడియా ఛానళ్లు కూడా బాగా కవర్ చేశాయని, ఆ వీడియో మంత్రి నారా లోకేష్ వరకు వెళ్లడంతో తాను బ్రతికి బయటపడ్డానని ఆనందం వ్యక్తం చేశాడు శివ. తాను స్వగ్రామానికి రావటానికి మంత్రి లోకేష్ ఎంతో సహకరించారని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని శివ అన్నాడు. కాగా శివ క్షేమంగా ఇంటికి చేరడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. శివ సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శివ సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఉన్నాయన్నారు. శివ గల్ఫ్ లో పడుతున్న ఇబ్బందుల గురించి వీడియోను అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, కానీ ఎక్కడి నుంచి చేసింది చెప్పలేదు. దీంతో మంత్రి లోకేష్ వెంటనే ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేసి తక్షణమే శివను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. శివ చేసిన వీడియో ఆధారంగా అతడి అడ్రస్ ను గుర్తించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కొంత కష్టపడాల్సి వచ్చింది. అయితే లోకేష్ ఆదేశాలతో 2 రోజుల పాటు గాలించిన గల్ఫ్ టీడీపీ విభాగం నాయకులు ఎట్టకేలకు శివ అడ్రస్ ను గుర్తించి అతడు తిరిగి స్వస్థలానికి చేరడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి చేరుకున్న శివ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చొరవతో తాను బ్రతికి బయటపడ్డానని, తాను స్వగ్రామానికి రావడానికి మంత్రి లోకేష్ చేసిన సేవ మరవలేనిదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.